మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లాలోని జి మాడుగుల పెదబయలు మండలం మారుమూల గ్రామాల్లో రహదారులు, సెల్ టవర్ల నిర్మాణానికి మావోయిస్టులు అడ్డుపడవద్దని మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ర్యాలీ చేశారు. పెదబయలు మండలం బొంగరం నుంచి జి మాడుగుల మండలం బోయితిలి వరకు సుమారు 800 మంది గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రహదారులు, సెల్ టవర్ల నిర్మాణ పనులను మావోయిస్టులు అడ్డుకోవద్దని, ఆ నిర్మాణాలు దగ్గరుండి చేసుకుంటామని గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. మన్యప్రాంత అభివృద్ధికి మావోయిస్టులు సహకరించాలని గిరిజనులు నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందుతుందని, పింఛన్లు, అమ్మఒడి, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ వంటి పలు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతుందన్నారు. గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ముందుగా రహదారి సదుపాయం, సెల్ కమ్యూనికేషన్ కావాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో మావోయిస్టులు అడ్డుపడవద్దని గిరిజనులన్నారు. నా పేరు గుండెబాబు అండి. గుచ్చం గ్రామం, కినలగుట్ట పంచాయతీ, పెదబయలు మండలం అండి. అలాగే మాకు ప్రధాన సమస్య రోడ్ అండి. ఆ రోడ్తో పాటు అలాగే టవర్ కూడా కావాలి సార్. ముఖ్యంగా మరి ప్రభుత్వం గ్రాంట్ చేసిన రోడ్డు కూడా ఇటు ఒకవేళ రోడ్డు చేయాలనుకున్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇటు 2012 జరిగినట్టుగా రోడ్డు మిషన్లో కాల్ చేయడం ఇటువంటిది జరగకుండా మనము మన గిరిజనులంతా దానికి కాపాడుకోవాల్సిన బాధ్యత. దానికి ముందుకెళ్ళి మనమంతా ఐక్యతగా ఉండి రోడ్డు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. రోడ్డు అలాగే సెల్ టవర్ సార్. నమస్కారం, మా ఊరు నరగతి. నా పేరు కోరవ కాంతమ్మ. ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎన్నో పథకాలు ఏర్పాట్లు చేస్తుంది, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. కానీ మధ్య మధ్యలో ఒక రోడ్డు కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ, ఒక సచివాలయం కానీ, 6 ఊర్లో స్టవర్ అయ్యాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ప్రతి ఒక్కరి మధ్యలో అడ్డుపడ్డం మాత్రం పద్ధతి కాదు ఇది. ప్రతి మారుమూల ప్రాంతం నుంచి ప్రతి ఒక్క సభ్యులు చాలా కష్టపడి అవస్థపడి నడిచి వస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర నుంచి. దాని గురించి ఎవరు గమనించట్లేదు. అధికారులు ఎంత గమనించినా మధ్యలో మాత్రము అడ్డుపరచడం పద్ధతి కాదు. ఒక స్టవర్ కానీ ఏదైనా ఉన్నదంటే హాస్పిటల్కి వెళ్ళడానికి అందుబాటులోనే ఉంటుంది. ఆ ఊర్లో హేనం వెళ్ళాలనుకున్నా ఆ ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. వెళ్దామనుకుంటే రోడ్లు ఉండదు. గవర్నమెంట్ రోడ్డు వేయదామనుకుంటే మధ్యలో ఫెయిల్ చేస్తున్నారు. ఇలా చేయడం మాత్రం చాలా పద్ధతి కాదన్నలరా. మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాము. ప్రతి గ్రామానికి రోడ్డు కానీ, ప్రతి ఒక్క సదుపాయం కావాలని మా మనసు పూర్తిగా మనవి చేసుకుంటున్నాము.